Welcome to 9 TV Telangana News. Bulletin number one headlines. కొత్తగా 4510 కరోనా కేసులు 26 మరణాలు నమోదు. ఏమైనా చేసుకోండి కేసీఆర్ కు శర్మిల సవాల్. సీఎం వైఎస్ జగన్ తో టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ భేటీ. వ్యాపారవేత్త అదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదాని మాజీ ముఖ్యమంత్రి శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే తో భేటీ. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశంలో 4510 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,45,53,042కు చేరింది. ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 46,342కు చేరింది. దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 90.1% ఉంది. దేశంలో తాజాగా 26 మంది కరోనాతో మరణించగా మృతుల సంఖ్య 5,28,429కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 5,291 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా ఆ రికవరీల సంఖ్య 4,39,78,271కి చేరింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 2.17 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 15 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ. మహానేతకు మరణం లేదని మరోసారి నిరూపించారని వైఎస్ షర్మిల అన్నారు. ముఖ్యమంత్రి అంటే వైఎస్ఆర్, పరిపాలన అంటే వైఎస్ఆర్ అన్నారు. ఏ పథకం ప్రవేశపెట్టినా అద్భుతంగా అమలు చేసి చూపించారని కొనియాడారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. కేసీఆర్ను 2 సార్లు ముఖ్యమంత్రి చేస్తే ఏమైనా ఒరిగిందా, తెలంగాణలో కేసీఆర్ మోసం చేయని వర్గమే లేదు కదా అని ప్రశ్నించారు. కేసీఆర్ జన్మకి ఒక మాట కూడా నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. కేసీఆర్ మాట నిలబెట్టుకోలేని మోసగాడని విమర్శించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా నీళ్లు తీసుకురావాలని వైఎస్ఆర్ అనుకున్నారని, పరిగి నియోజకవర్గానికి వైఎస్ఆర్ బ్రతికే ఉంటే నీళ్లు వచ్చేవన్నారు. అలాగే వైఎస్ఆర్ బ్రతికి ఉంటే 35,000 కోట్లతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పూర్తయ్యేదన్నారు. నేనే వస్తా కుర్చీ వేసుకుని కూర్చుంటా అని ఇదే పరిగిలో మీటింగ్ పెట్టిన కేసీఆర్ 1 ఎకరాకు నీళ్లు ఇవ్వడానికి చేతనైందా అని ఆమె ప్రశ్నించారు. ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైఎస్ జగన్ను టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ కలిశారు. ఏపీలో పెట్టుబడులు అవకాశాలపై చర్చించారు. ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్ధంగా ఉన్నామని సీఎం అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను సీఎం వివరించారు. సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని వైఎస్ జగన్ తెలిపారు. మహారాష్ట్రలో ఎవరు ఊహించని ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రపంచ శ్రీమంతుల్లో 2వ స్థానంలో ఉన్న వ్యాపారవేత్త అదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదాని మాజీ ముఖ్యమంత్రి శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు గౌతమ్ అదాని అత్యంత సన్నిహితుడు అనే విషయం అందరికీ తెలిసిందే. మరోవైపు శివసేనను చీల్చి ఆ పార్టీ రెబల్ నేత ఏక్నాథ్ షిండే నేతృత్వంలో మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేసిన సంగతి కూడా విదితమే. ఈ నేపథ్యంలో ఠాక్రేతో అదాని భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఠాక్రేతో అదాని సమావేశమైన విషయాన్ని అదాని గ్రూప్కు చెందిన ఒక ఉన్నతాధికారి తెలిపారు. అయితే వీరిద్దరూ ఏ ఏ అంశాలపై చర్చించారనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. సిరులు పండించే లంక భూములు గోదారమ్మ ఆగ్రహానికి గురవుతున్నాయి. ఏటా వచ్చే వరదలకు ఈ భూములు మాయమవుతున్నాయి. ఆ భూములను నమ్ముకుని జీవిస్తున్న కుటుంబాలకు జీవనాధారం లేకుండా పోతున్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువాణి లంక గ్రామంలోని పరిస్థితి ఇది. ఇప్పటికే 100 ఎకరాల లంక భూములు ఈ గోదావరిలో కొట్టుకుపోయాయి. ఇప్పుడు మిగిలిన భూములు అండలుగా జారి గోదాట్లో కలిసిపోతున్నాయి. ఈ రోజు ఉన్న భూమి తెల్లారేసరికి ఉంటుందో లేదో తెలియని అయోమయ పరిస్థితి. అలాగని ఇవేమీ పనికిరాని బీడు భూములు కాదు. ఎకరం 70 నుంచి 80 లక్షలు పలుకుతున్న ఈ ప్రాంతంలోని భూములు ఇలా గోదాట్లో కలిసిపోవడం ఆ భూ యజమానులకు తీరని నష్టాన్ని మిగులుస్తున్నాయి. ఈ ఏడాది మునిపెన్నడూ లేని విధంగా 3 సార్లు వరదలు వచ్చాయి. ఈ వరద నీటి ప్రవాహానికి ఈ ఒక్క గ్రామంలోనే సుమారు 100 ఎకరాలు కొట్టుకుపోయాయి. 70 కోట్ల నష్టం మిగిలిచ్చాయి. ఈ ఒక్క ఏడాదిలో సంభవించిన నష్టంలో 10వ వంతు అంటే సుమారు 7 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయిస్తే కోతకు గురవుతున్న ప్రాంతంలో గ్రోయన్స్ నిర్మించి భూములను కాపాడుకోవచ్చని ఆ ప్రాంత రైతులు వాపోతున్నారు. మాకు ముఖ్యమంత్రి గారండి.
అప్రూవ్ చేయాలని కోరుతున్నాను సార్. అదేంటి మీరు ఆర్గానం ఉండగానండి నేను 2001లో ప్రెసిడెంట్ అయ్యానండి. ఇలాగ గోదావరి ఇరుక్కుపోతుందండి, ఊరు దరికి 15 గుంచాలు చేయనట్టండి. అప్పుడు ఇలాగ తిరిగితే అండి టన్నులు పడ్డాయండి, మొత్తం 6 టన్నులు పడ్డాయండి ఊరి దరిని. ఆ చివరిని ఈ చివరిని కూడా అండి మొత్తం 1000 ఎకరం దాకా మళ్ళీ నదీ పథకం అయిపోతుందండి. ఊరు కూడా ఉండదండి, ఈ జనాభా కూడా అండి ఎక్కడ ఉండాలో బతుకుతా కూడా అవకాశం కూడా లేదండి. మీరు దయించండి ఈ ఊరు మీరు శ్రద్ధలు తీసుకుని మీరు అభివృద్ధి చేతండి. ఇక్కడ ఉన్న కుటుంబాలన్నీ కూడా మీకు ఉపయోగపడి ఉంటారండి. ఏం చేయాలమ్మా ఏం చేయాలి? అది గ్రానిస్ కట్టాలండి బాబు, రాయ కింద నుంచి కట్టుకొచ్చారండి. అటు మాదిరిగా ఇక్కడ రాయి కట్టుబాటు కడితే అండి మాకు కాపుదాలో ఆగుతుంది అండి. నా పేరు కటార్ నాగమ్మ అండి, నేను మాజీ సర్పంచ్. ఓఎన్జీసీ ఈడీ అండ్ ఎసెట్ మేనేజర్ రాజమండ్రి సహాయ సహకారాలతో ఎస్సీ ఎస్టీ నిధుల నుండి పి కన్నవరం మండలంలోని జీఎంసీ బాలయోగి కళాశాలలో శిక్షణ అనంతరం ముమ్మిడివరం పీపుల్ సర్వీస్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో 20 మంది మహిళలకు కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమం పి జగన్నాథరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ మహిళలు తమ ఉపాధి కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, ఈ కుట్టు మిషన్ ద్వారా వారు కొంతమేరకు ఆర్థికంగా మెరుగుపడాలనే ఉద్దేశంతో ఉచితంగా 20 కుటుంబాలు పంపిణీ చేస్తున్నామని సందర్భంగా తెలిపారు. సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. అదే ఆలోచనలో మార్పు వస్తే మిగతావన్నీ అన్ని బాగానే ఉంటాయి. ఆ దృష్టిలో మరి అనేక చోట్ల అక్కడే కాదు, రాజమండ్రిలో మా ఆఫీస్ ఉంది, మా కార్యకర్తలు ఈ ఏరియాలో కూడా బిడ్డపూర్లో నాటాను వెళ్ళకూడదు ఉంది. నేను వస్తూ ఉంటాను, అక్కడ చూస్తూ ఉంటాను. ఒక స్టీల్ ప్రొడక్షన్ చాలా తక్కువ ప్రొడక్షన్ అయితే ఇస్తుంది. మరి ఓఎన్జీసీ కూడా ప్రసాదించిన సర్పంచ్ గారు చెప్తున్నారు ఓఎన్జీసీ ఈ విలేజెస్లో కొద్దిగా ఫోకస్ చేయాలని. మీరు సిఎస్ఆర్లో కూడా అదేవిధంగా మరి కొంత దానిలో కూడా మీరు జాగ్రత్తగా ఏంటంటే ప్రాసెస్ చేసి పంపించండి. ఇట్లా మీరు మీ విలేజెస్లో వచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా అప్రోచ్ అయ్యి మాకు చెప్పినందుకు మట్టి వారికి అలా కరెక్ట్గా సెట్ ప్రొఫార్మా అది ఉంటుంది, ప్రాపర్గా ఉంటే జాగ్రత్తగా కోఆర్డినేట్ చేసుకుంటే ఇంకా కొంత బెనిఫిట్స్ వస్తాయి. అయితే ఈ ప్రోగ్రామ్ ఎవరైతే స్కిల్ డెవలప్మెంట్ తీసుకుంటే అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అదేవిధంగా ప్రయాసపడి మీకు నేర్పించిన మేడం గారు కూడా నా ధన్యవాదాలు చేసుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్ని మరి క్యారీతూ చేసిన పీపుల్ సర్వీస్ ఆర్గనైజేషన్ వారి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఊరి పెద్దలు ఎంత గౌరవం సహకరిస్తున్నారు. రీనోవేషన్ ప్రోగ్రామ్ కూడా నేను వచ్చాను, చాలా చక్కగా సహకరించారు. గ్రామానికి డెవలప్మెంట్కి వాళ్ళు ఎప్పుడు నిజంగా ఆలోచిస్తున్నారు. మరి ఈ కార్యక్రమాలు ఇంకా ఇప్పుడు తీసుకెళ్లాలని ఆశపడుతున్నాను. మీ అందరికీ మరి బెస్ట్ విషెస్ చెప్తూ నేను నా మాటలు పంపిస్తున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో నేషనల్ డివర్మింగ్ డే సందర్భంగా జిల్లా ప్రజా పరిషత్ బాలుర ప్రభుత్వ పాఠశాలనందు విద్యార్థులకు నులి పురుగు మాత్రలను రమాదేవి అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ పిల్లలలో ఎక్కువగా శుభ్రత లేకపోవడం వల్ల నులి పురుగులు రావడం జరుగుతుందని, వీటిని నివారించడానికి ప్రతి 6 నెలలకు ఒకసారి ఆల్బెండజోల్ 400 mg మాత్రను 2 సంవత్సరాలు పైబడి 19 సంవత్సరాల లోబడి ఉన్న వారికి, 2 సంవత్సరాల లోబడి ఉన్న పిల్లలకు అరమాత్ర తీసుకోవాలని విద్యార్థులతో మాట్లాడారు. Yeah.
బీజేపీ సౌత్ ఆఫ్రికా అధ్యక్షులు ఎన్ఆర్ఐ పారా రామకృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం తెలుగు జాతికి అవమానం. ఎన్టీఆర్ పేరును కొనసాగించకపోతే ప్రజలు మీకు చర్మగీతం పాడతారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తీసేసి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరుతో మార్చాలనుకోవడం ఆంధ్ర రాష్ట్రానికే కాదు తెలుగు జాతికే అవమానకరం. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చాలనుకోవడం సిగ్గుచేటు. ఎన్టీఆర్ పేరును కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం. వైద్య విద్యార్థులకు ప్రత్యేక వర్సిటీ లేని సమయంలో వైద్య విద్యలో నాణ్యత పెంచి పర్యవేక్షణ నియంత్రణ సాధించేందుకు ఒక స్వయం ప్రతిపత్తి ఉన్న ప్రత్యేక సంస్థగా ఉండాలని యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అనే పేరుతో యూనివర్సిటీని ప్రారంభించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ చొరవతో ఏర్పడిన యూనివర్సిటీ కావడంతో ఎన్టీఆర్ పేరును 1998 ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెట్టాలని ప్రతిపాదించారు. ఆ తర్వాత వరుసగా వచ్చిన ముఖ్యమంత్రులు ఇటువంటి ఆలోచన చేయలేదు. చివరకు రాజశేఖర్ రెడ్డి కూడా తన హయాంలో ఎప్పుడు వర్సిటీ కార్యకలాపాల్లో వేలు పెట్టలేదన్నారు. అవినీతి సంవత్సరానికి 5,000 కోట్లు ఇసుకున దోచేస్తున్న జగన్, సంవత్సరానికి 5,000 కోట్లు దోచేస్తున్న జగన్, సంవత్సరానికి ఇసుకలో 5,000 కోట్లు దోచేస్తున్న జగన్, పంచభూతాలు దోపిడీ చేస్తున్న జగన్, పంచభూతాలు దోపిడీ చేస్తున్న జగన్, పంచభూతాలు దోపిడీ చేస్తున్న జగన్, పంచభూతాలు దోపిడీ చేస్తున్న జగన్, పంచభూతాలు వదిలిపెట్టిన జగన్, పంచభూతాలు దోపిడీ చేస్తున్న జగన్, కనీస సంపద దోసుకుంటున్న జగన్, కనీస సంపద దోసుకుంటున్న జగన్, కనీస సంపద దోసుకుంటున్న జగన్. సార్ కొంచెం అవినీతి సామ్రాట్ జగన్, అవినీతి సామ్రాట్ జగన్, అవినీతిలో నెంబర్ వన్ జగన్, రాష్ట్రాన్ని దోషించిన జగన్, అవినీతి సామ్రాజ్యాన్ని సాధించిన జగన్, కరప్షన్ రాజా 20,000 కోట్లు లిక్కర్లో దోచేసిన జగన్, 3 సంవత్సరాల్లో 20,000 కోట్లు లిక్కర్లో దోచేసిన జగన్, విలువైన భూములను కొట్టేస్తున్న జగన్, వైన్ లిక్కర్ వైన్ మాఫియాలో ఉన్నటువంటి జగన్, మైండ్స్ వైన్స్ లైన్ లో ఉన్నటువంటి జగన్, విలువైన కరప్షన్ రాజా జగన్, కంట్రీ కరప్షన్ రాజా జగన్, ఏపీలో కరప్షన్ రాజా, 3 సంవత్సరాల్లో 2,00,000 కోట్లు దోచేసిన జగన్, 3 సంవత్సరాల్లో రెండు September 15 ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వాంకిడిలో పద్మశాలి కుటుంబంలో జన్మించారు. తెలంగాణ ఉద్యమానికి ఆయన ఆది గురువు, తెలంగాణ బోలతనానికి నిలువుటద్దం. జీవితమంతా తెలంగాణ పక్షమే వహించి పాపూచి అయ్యారు. తెలంగాణ బీసీ జాగృతి మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నర్లెడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ చివరి నిమిషం వరకు తెలంగాణ కోసం కృషి చేశారు కొండా లక్ష్మణ్ పాపూజీ. ఒక ఆవేశం, ఒక ఆకాంక్ష, ఒక ఆశయం, ఒక ఉద్యమం, ఇవన్నీ కలిస్తే కొండా లక్ష్మణ్ పాపూజీ. దశాబ్దాల పోరాటానికి నిలువెత్తు నిదర్శనం కొండా లక్ష్మణ్ పాపూజీ. ఒకవైపు స్వాతంత్ర పోరాటం, మరోవైపు బడుగు బలహీనాల వర్గాల కలం, ఇంకోవైపు తెలంగాణ ఉద్యమం, అన్నీ కలిపి దశాబ్దాల జీవితం. ఇంటి పేరు కొండ కావడం వల్లనేమో
ఆయన కూడా కొన్నంత వ్యక్తిత్వం గల మనిషి. నిజాం పాలనపై నిప్పుల యుద్ధం చేసిన వీరుడు. బాపూజీ భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటూనే తెలంగాణ సమస్యలపైన దృష్టి పెట్టారు. ఆసిఫాబాద్ నుండి చట్టసభల్లో అడుగుపెట్టి మంత్రిగా డిప్యూటీ స్పీకర్గా తన సేవలను అందించారు. సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టారు. అలాగే ఒక ఉద్యమ వీరుడు మరి మన తెలంగాణలో మన పక్కన మన పక్క జిల్లాలో జన్మించడం మరి వారు మన మనందరికీ కూడా ఆదర్శవంతం కావడం ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అంతా వారికి ఘనంగా నివాళులు జరిపించుకున్నటువంటి సందర్భం. అదే కోవలో మన తెలంగాణ బీసీ జాగృతి ద్వారా కూడా ఈరోజు మంచిర్యాలలో మన ఈ బీసీ కార్యాలయంలో జరుపుకుంటున్నాం. వారికి ఇదే మనందరం కూడా ఘనంగా నివాళులు జరుపుకుంటూ అలాగే మరి తెలంగాణ బీసీ జాగృతి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వారిని కూడా ఈ సందర్భంగా ఉద్దేశించి మాట్లాడుతుంది. శ్రీ కొండా లక్ష్మణ్ బాబూజీ పదో వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి బీసీ జాగృతి నాయకులకు అదేవిధంగా వివిధ కుల సంఘాల నాయకులందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్లో జన్మించినటువంటి కొండా లక్ష్మణ్ బాబూజీ గారు ఆ రోజుల్లో బీసీలకు మంత్రి పదవి రావడమే ఒక గగనమైనటువంటి పరిస్థితి. అందులో మేధావి తెలంగాణ ఉద్యమాన్ని రగిల్చినటువంటి వ్యక్తి. సామాజిక కార్యక్రమాలలో ఆ రోజే చైతన్యం నింపినటువంటి వ్యక్తి. బీసీల కోసం అనేక సందర్భాల్లో గెలమింపినటువంటి వ్యక్తి. తెలంగాణ వస్తేనే బీసీల బతుకులు బాగుపడతాయి, వెనుకబడిన వర్గాలకు అవకాశాలు వస్తాయని చెప్పేసి ఆ రోజు ఢిల్లీలో దీక్ష చేయడం జరిగింది. ఏదైతే వారు కలలు కన్నటువంటి సమాజం తీసుకురావడానికి బీసీ జాగృతి పక్షాన తప్పకుండా కృషి చేద్దాం. ఏదైతే మనం బీసీలం సంఘటితమై రాజ్యాధికారాన్ని సాధించుకుంటామో అప్పుడే వారికి మనం ఘనంగా నివాళులర్పించినట్టు అవుతుంది. ఈరోజు మనం ఏమి చేసినా కూడా వారు కలలు కన్నటువంటి రాజ్యాధికారాన్ని మనం చేరువకావాలంటే తప్పకుండా అందరం కృషి చేసి ముందుకు పోల్చినటువంటి అవసరం ఉంటుంది. తెలంగాణ బీసీ జాగృతి ఈ యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో మరి ఈ కార్యక్రమానికి ఈ కార్యాలయానికి వచ్చి ఈ కార్యక్రమం చేసినటువంటి మరి తెలంగాణ బీసీ జాగృతి మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నరేంద్ర శ్రీనివాస్ గారు, అలాగే ఈ యొక్క మంచిర్యాల పట్టణ ప్రధాన కార్యదర్శి బొల్శెట్టి లక్ష్మణ్ గారు, ఉపాధ్యక్షులు వైద్య భాస్కర్ గారు, అలాగే మన రాంబాబు గారు, అలాగే మత్స్య గారు, మన రవీందర్ గారు, మరి నూతనంగా వచ్చిన రవీందర్ గారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం దళిత గిరిజనుల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన దళిత బంధు గిరిజన బంధులాగానే రాష్ట్రంలో కళ్ళు గీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న గౌడ కులానికి కూడా గౌడ బంధు ఇవ్వాలని మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ నుండి ర్యాలీగా బయలుదేరి వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ వరకు చేరుకుని అనంతరం జరిగిన కళ్ళు గీత కార్మిక సంఘ సమావేశం మండల అధ్యక్షుడు గండి వెంకట నారాయణ గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కళ్ళు గీత కార్మిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవి రమణ గౌడ్ మాట్లాడుతూ దళిత బంధు గిరిజన బంధు లాగానే కళ్ళు గీత కార్మికులకు కూడా గౌడ బంధు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో కళ్ళు గీత కార్మికుల కోసం 5,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కళ్ళు గీత కార్మిక సొసైటీకి 5 ఎకరాల భూమి ఇవ్వాలి. కళ్ళు గీత కార్మికులు ప్రమాదవశాత్తు మరణించినట్లయితే వారికి ఎక్స్క్లూజివ్గా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. గారికి రామస్వామి సార్కి అలాగే జిల్లా అధ్యక్షుడు ఎమ్మగాని వెంకన్న వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఈ యొక్క కార్యక్రమానికి పింఛన్లు కావాలన్నాడు కూడా 200 పింఛన్లు కూడా మంజూరు చేసుకొని 3 సంవత్సరాల కాలంలో సంఘం చేసినటువంటి కార్యక్రమాలను సంబంధించి ప్రధానంగా కళ్ళు గీత కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను కూడా చర్చించడం జరిగింది. గీతా కార్మికులకి ప్రభుత్వం ఏదైతే పెన్షన్ ఇస్తుందో 2,000 రూపాయలు, ప్రస్తుతమైనటువంటి ధరలకు అనుగుణంగా 5,000 రూపాయలకి పెన్షన్ పెంచాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఇన్ఫ్లేషన్ 5 లక్షలు మాత్రమే ఇస్తున్నాం,
ఈ కుటుంబం చనిపోయినటువంటి వారి కుటుంబాలకు శాశ్వత వికలాంగులకి 10 లక్షల రూపాయల ఎక్స్పెన్షన్ ఇవ్వాలని జీతాన్న బంధు పేరుతో పేదలైనటువంటి గీతాకారుల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహకారం చేయాలని, అలాగే గుర్తు చేసినటువంటి 2.5 లక్షల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వైపు ఇవ్వాలని చెప్పిన సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం గీతా కార్మికుల సంక్షేమానికి 5,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలని, కేవలం కొన్ని సంక్షేమ పథకాలు పెట్టడం వల్ల మాత్రమే కాకుండా గీతా కార్మికులకు ఉపాధి కలిగేటువంటి చర్యలు తీసుకోవాలి. అట్లాంటి ఉపాధి కలగాలంటే ప్రతి సొసైటీకి 5 ఎకరాల భూమి ఇవ్వాలి, అలాగే కళ్ళకు మార్కెట్ సౌకర్యం కల్పించాలి. ఈరా కార్మికుల పరిశ్రమలు పెట్టాలని చెప్పిన సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 30వ తారీఖున కేశవంతంలో జిల్లా మహాసభలో, అలాగే 19, 20, 21 అక్టోబర్లో రాష్ట్ర వ్యాప్తంగా గీతా కార్మికులందరినీ సమీకరించి యాదగిరిగుట్టలో పెద్ద ఎత్తున 19వ తారీఖున బహిరంగ సభ, 20, 21వ తారీఖున రాష్ట్ర మహాసభలను రాష్ట్రంలో ఉన్నటువంటి గీతా కార్మిక సమస్యలన్నింటినీ చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా సమీకరించి పోరాడతామని చెప్పిన సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చడం మంచిది కాదని కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవ ప్రపంచానికి చాటి చెప్పిన ఎన్టీఆర్ను అవమానపరచడం అంటే తెలుగు జాతిని అవమానపరచడమేనని అన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ సదా జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. పార్టీలకు అతీతంగా దేశ దేశాలలో తెలుగు వారందరూ శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. 1986 మా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని స్థాపించారని, 1998 చంద్రబాబు నాయుడు హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెట్టి గౌరవించాలని తెలిపారు. హెల్త్ యూనివర్సిటీ నిధులు 400 కోట్లు జగన్ రెడ్డి దారి మళ్లించారని ఆరోపించారు. చారిత్రక పురుషుణ్ణి అవమానిస్తున్న జగన్ రెడ్డి డౌన్ డౌన్ అని నినాదాలు ఇచ్చారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మీద కొనసాగించాలని కుప్పం తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. అంటే ఎవరికి ఏ రంగాల్లో ప్రావీణ్యం ఉందో వాళ్ళకి స్పెసిఫిక్ గా ఒక దారి చూసిన మహానుభావులు ఎన్టీ రామారావు. కానీ ఈ ప్రభుత్వంలో చూస్తే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ పని పాడాలేనటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మన ముఖ్యమంత్రి గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన చేయడానికి ఏం పని పని లేదు. ఏదైనా పని ఉంటే ఇట్లాంటి వాటిపైన పోయేది కాదు, ఆయన ఆలోచన పోయేది కాదు. చంద్రబాబు గారి ఫ్రెండ్లో అభివృద్ధి చేయాలని సాఫ్ట్వేర్ ఫీల్డ్ డీటెయిల్ తీసుకొచ్చి హైదరాబాద్లో ఒక ప్రత్యేకమైనటువంటి 3వ సిటీని తయారు చేసి మాదాపూర్లో హైటెక్ సిటీ కట్టి చాలా బిజీగా ఉన్నాడు. ఆయన బిజీగా ఉన్నాడు కాబట్టి ఇట్లాంటి పేరు మార్చే వ్యవహారం చెప్పుకోవాలి. అంతకుముందు ఎన్టీ రామారావు చిత్రాలు చూస్తే మహిళల కోసం ప్రత్యేక ఒక వాళ్ళకి వాల్యూ ఇవ్వాలి, సమాజంలో గౌరవం అని చెప్పి పద్మావతి మహిళ తీసుకురావడం, స్వీట్స్ని తీసుకురావడం, తిరుమలలో నిత్యాన్న పథకాన్ని ప్రారంభించడం, అట్లే రామారెడ్డితో సామాజిక రాజకీయాల మార్పు తీసుకురావడం చెప్పి ఎస్సీ ఎస్టీ డీసీలకి గౌరవం మీద వచ్చి పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రజలను తీసుకొచ్చి అందరికీ రాజకీయంగా భిక్ష పెట్టడం, రాజకీయ జీవితం ఉన్నది వాళ్ళు వాళ్ళ ముఖ్యమంత్రి సాధన చేసిన పని కాబట్టి వాళ్ళకి ఇట్లాంటి పేరు మార్చి రావడం తర్వాత టైం లేదు, టైమే లేదు. రాజశేఖర గారు వచ్చిన తర్వాత గౌరవనీయులు ఆయన కూడా చేసుకుంటే ఇద్దరు రైతులకి మేలు చేయాలని చెప్పి చంద్రబాబుతో మాట్లాడి ఉచిత రైతులకి ఉచితంగా కరెంట్ ఇవ్వడం, అట్లే ఆరోగ్య తీసుకురావడం ఇట్లా తీసుకొచ్చారు కాబట్టి ఆయన టైం లేదు వేరే వాళ్ళకి కట్టడానికి. అదేం దురదృష్టమో మన ముఖ్యమంత్రి గారికి ఏది పని పడలేదు. నేను పని ఉంటే చేయడానికి పని ఉంటే ఇట్లాంటి పేరు మార్చేవారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతరిక్షలో నమస్కారం.